Razu, bintă jail la unar ante, ie tot le ina bada parțundi. Cani, nirento garo parțunan. Arda ani ki pranang cânte, silango pare. Alanti silani ca pare, na bintă jailu pala iadu. Nizanga arozu nila ge evarei na na brătu cu ca pare unte. Ii rozu mana brătu cu ila. Ma, ma, ieu ca, ie nici nu ma. ఈ రోజు నువ్వు కాపాడనట్టే ఆ రోజు నా జీవితం ఎవరైనా కాపాడుంటే అన్నావు లోకంలో ఎందరో పిరికి పందులు పారిపోయినట్టే నా తండ్రి నిన్ను విడిచిపెట్టి పారిపోయాడు అనుకున్నాను కానీ నేను వెనక ఏదో కథ అనుకోలేదు చెప్పమ్మా నేను ఎవరికి పుట్టాను రాజు నాకంటూ తండ్రి ఉన్నాడా లేదా రాజు ఉంటే ఎవరు చెప్పమ్మా రాజు వెళ్ళిపో నువ్వు ఇక్కడికి వెళ్ళిపో నువ్వు చెప్తాగా నేను వెళ్ళను రాజు జైల్లో ఉన్నా గర్వపడే పని చేసావు అనుకున్నాను నాకు తండ్రి ఉన్నారని అతను రంగుని వెళ్ళిపోయాడని ఇన్నాళ్ళు అబద్ధం చెప్పించిన మా అమ్మ కానీ అది నిజం కాదు ఈ రోజు జైల్లో మాట్లాడుతూ మాట్లాడుతూ నోరు జరిగింది ఆమె ఏదో చెప్పలేని నిజాన్ని దాస్తుంది నేను అడిగాను చెప్పలేదు చివరికి నన్ను పోలీసులకు అప్పచెప్పడానికి కానీ సిద్ధపడింది కానీ నిజం మాత్రం చెప్పలేదు ఇందు నువ్వు వెళ్ళి ఆమె చేతి ఎలాగైనా నిజం చెప్పించాలి నన్నేమి అడగద్దు నేను చెప్పను నేనేమి చెప్పను ఎందుకు చెప్పరు అంటే చెప్పకపోవడానికి వేరే కారణం ఉందన్నమాట అన్యాయం మీకు జరగలేదన్నమాట మీరే అన్యాయం చేశారన్నమాట లేదు నాకే అన్యాయం జరిగింది నిజంగా మీకే అన్యాయం జరుగుంటే ఇంత అడిగిన చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు నాకెందుకు భయం తప్పు చెప్పిన వాళ్ళు భయపడికేం చేశారు నేనేం తప్పు చేయలేదు చేయకపోతే చెప్పండి మీకు మీకు ఆవేశం ఉంది కానీ అనుభవం లేదమ్మా నా అనుభవం ఆవేశాన్ని చంపేసింది గుండెల్లో మండే మంట మండే మండి ఒక్క గుండెనే కలుస్తుంది కానీ అది బయటికి వస్తే దానికి గాలి తోడైతే ఎన్నో గుండెల్ని కాలుస్తుంది రాజు గురించి నువ్వు విన్నావు కానీ నేను కన్నానమ్మా రాజు గురించి నీకు తెలుసు కానీ నేను పెంచానమ్మా వాడు అన్యాయాన్ని చూడలేడు అవమానాన్ని భరించలేడు క్షణంలో అటు ఇటో తేలిపోవాలి వాడికి నిజం తెలిస్తే తెలియాలి తెలియనంతకాలం ఎవరెవరు మీరు చెప్పినందుకు జైలు నుంచి పారిపోయి వచ్చాయి ఇక్కడ చెప్పినందుకు నా దగ్గరికి వచ్చాను ఇప్పుడు తెలిసిపోతే తెలుసుకునేంత వరకు నిద్రపోరు ఆ ప్రయత్నంలో ఎన్ని ప్రాణాలు పోతాయో ఆలోచించండి నువ్వెవరో నాకు తెలియదు ఆ మాట అనకండి మీరు నన్ను చేరతీయకపోయినా పర్వాలేదు కానీ ఈ బిడ్డకి మాత్రం దారి చూపించండి వినలేదు ఆ బిడ్డ తన బిడ్డ కాదన్నారు నా ముఖమే చూడలేదన్నారు ప్రతిమాలి ప్రతిమాలి విసిగిపోయారు చివరికి ఎదురు తిరిగాను సరే ఈ బిడ్డ మీ బిడ్డ ఎలా కాడో మీకు నాకు ఎందుకు సంబంధం లేదో చూస్తాను ఒకవేళ నేను మర్చిపోయానేమో రే అమ్మగారిని తీసుకెళ్లి తోట గెస్ట్ హౌస్ లో బందోబస్ చేయి అలాగే అక్కడ కొన్నాళ్ళు ఉండు బాగా ఆలోచించి నీకు వాడికి ఏదో ఒకటి చేస్తాను ఏదో ఒకటి చేస్తాను అన్న మాటకు అర్థం నాకప్పుడు తెలియలేదు ఒక రోజు రాత్రి Thank you.
నన్ను బిడ్డని చంపబోయారు. బిడ్డని కాపాడుకోవడానికి తప్పించుకొచ్చేశాను. ఆ తర్వాతే మీ ఇంట్లో కొన్నాళ్లు పనిచేశాను. అమ్మ నాన్నెక్కడే నాన్నెక్కడే అని వాడు అడిగితే ఏం చెప్పాలో తెలియక రంగూన్ వెళ్ళిపోయారని మాత్రమే చెప్పాను. నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇటువంటి పుణ్యాది పాపాత్ముడు చేసిన పాపానికి పుట్టానని సిగ్గుపడమంటావా? చెప్పమ్మా. తల్లిదండ్రుల ఆనందానికి గుర్తు పెద్దలంటారు, కానీ వాడి రాక్షసత్వానికి గుర్తుగా నేను మిగిలానమ్మా. తండ్రి లేని బిడ్డలున్నారు, తల్లి లేని బిడ్డలున్నారు, తల్లి తండ్రి లేని బిడ్డలున్నారు, కానీ తండ్రికి పెళ్లి కాక తండ్రి లేక పుట్టిన దౌర్భాగ్యం బిడ్డలు నేను ఒక్కనే. వాడెవరో తెలుసుకోవాలి, వాడి పాపం పండాలి. ఆ రోజే మళ్ళీ కలుస్తాం. వాడొక లోపల మా మరి అబ్బాయి పంచి పెడుతున్నాడు, వాడితో దగ్గర పనిచేసేది అతని దగ్గర. రారాజు కూర్చో. చెప్పండి. నిన్ను విడిపించాలని నేను చాలా శ్రమ తీసుకున్నాను. నీకెవరికీ శ్రమక్కర్ లేకుండా నేనే తప్పించుకొచ్చాను. నాకు తెలుసు నువ్వు ఎలాగో జైల్లో ఉండలేవని. ఉండేవాణ్ణి, కానీ నా గురించి నా బ్రతుకు గురించి అనుమానం వచ్చిన తర్వాత ఉండలేకపోయాను. అంత ప్రాణం మీదకేమొచ్చింది? తల్లి దేవత తండ్రి దేవుడు అంటారు, కానీ ఆ తండ్రి రాక్షసుడైతే ఏం చెయ్యాలి? రాజు నువ్వేదో ఆవేశంలో ఉన్నట్టున్నావు. ఆవేశమే కాదండి, గుండెలు బద్దలైపోతున్నాయి, నరాలు తెగిపోతున్నాయి, కాళ్ళు చేతులు ముందుకు దూకి వారెవడో తెలుసుకుని ప్రాణాలు తీయమంటున్నాయి. ఏమైంది రాజు? చెప్పండి, మీరే చెప్పండి. మీకే ఒక తల్లి ఉంటే, తెల్లారితే ఆమెకు పెళ్ళి అనుకుంటే, ఆ రాత్రి ఒక రాక్షసుడు ఆమె జీవితాన్ని నాశనం చేస్తే పెళ్లి ఆగిపోయి ఆ అవమానం భరించలేక ఆ తల్లిదండ్రులు చనిపోతే సిగ్గులేని తను తన జీవితాన్ని ఎవడు నాశనం చేశాడో వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడితే నేను ఎవరో నాకు తెలియదని బయటికి కింటేస్తే అవమానంతో బ్రతకలేక కడుపులో బిడ్డని చంపుకోలేక చచ్చి చచ్చి ఆ కొడుకు కోసమే బ్రతికిన ఆ తల్లి జీవితం ఇది అని తెలిసిన తర్వాత ఆ కొడుకు ఆ రాత్రిని ఏం చెయ్యాలి? చెప్పండి. మీ అమ్మ పేరు ఏమిటి బాబు? జానకి. ఊరు? రామాపురం. రామాపురం. నిజం తెలిసిన తర్వాత కొడుగ్గా మాత్రం ఆవేశం ఉండాలి. అయినా వాడెవడని ఎక్కడుంటాడని అతని మీద కక్షలా తెచ్చుకుంటాం. పాపం చేసినాడు పాతాళంలో దాక్కున్న దొరకపోడు గోపాలరావు గారు. మీరేదో అవసరంతో నన్ను పిలిపించారు, కానీ నేను నా అవసరం కోసం వెళ్తున్నాను. నా పని పూర్తయ్యాక మిమ్మల్ని కలుస్తాను. రాజు నీ పని పూర్తి చేసుకు వచ్చేసరికి ఇక్కడ దీప జీవితం పూర్తయిపోతుంది. పెళ్లికి ముందు నీ తల్లి జీవితం ఎలా నాశనమైందో అలాగే దీప జీవితాన్ని కూడా నమ్మించి నాశనం చేశాడు ఒకడు. ఆ విషయం తెలిసి చెల్లాయి చెల్లాయిని చూసి దీప రెండు రోజులుగా గదిలోంచి బయటికి రావడం లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. అలాగే ఉంటే వాళ్ళు ఏమైపోతారు?
ఒక కిరాతకుడు చేసిన పనికి రెండు నిండు జీవితాల గదిలో సమాధి కావాల్సిందేనా? ఎప్పుడో జరిగిన దానికి పగ తీర్చుకోవడానికి నువ్వు వెళ్తున్నావు, ఇప్పుడు జరిగిన దానికి పరిష్కారం చేయమని నేను అడుగుతున్నాను. నువ్వు వెళ్లే పనిలో నీ స్వార్థం, నేను అడిగే దానిలో పరమార్థం. అది పగ సాధించుకోవడానికి పనికొస్తుంది, ఇది ఒక నిండు జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుంది. నువ్వు మనిషి, నీలో మానవత్వం ఉంది, నువ్వు తలుచుకుంటే దీప జీవితం బాగుపడుతుంది. ఆ దీప జీవితం ఏమైపోయినా సరే నాకెందుకు అనుకుంటే నా మాట కాదని నువ్వు వెళ్ళిపోవచ్చు.